Hi children, good morning. Take out your Telugu textbook. Telugu Tota 2. All of you open your Telugu textbook ma. Page number 34. 34 open chayandaru. Iroju manam 5th lesson Chichu Buddi. What is the 5th lesson? Chichu Buddi. Chaguri stachi. చ కొమ్మిస్తేచ్చు చూకు చావర్తిస్తేచ్చు బా కొమ్మిస్తేబు డాగుడిస్తేడి డీకి డావర్తిస్తేడి చిచ్చు బుడ్డి చావత్తు డావత్తు ఇదేంటమ్మా చావత్తు ఇదేమో డావత్తు చావత్తు డావత్తు మీద వచ్చే అక్షరాలు మనం ఈరోజు గుణింతాలు అవార్డ్స్ అవన్నీ నేర్చుకుందాం ఓకే ఈరోజు మనం న్యూ లెసన్ ఏం నేర్చుకుందాం చిచ్చుబుడ్డి మీ చిచ్చుబుడ్డి అంటే మీ అందరికీ తెలుసా ఎప్పుడు కాలుస్తారు చిచ్చుబుడ్డిని వెరీ గుడ్ దీపావళిలో కాలుస్తారు దీపావళికి మరి మీ అందరికీ చాలా ఇష్టం కదా దీపావళి పండుగ అంటే ఓకే అవును కదా ఈ ఒకసారి మనం ఇంకేయాన్ని నేర్చుకుందాం ఊరూర దీపావళి వీధి వీధి దీపావళి ఇంటింట ఎటు చూసిన దీపావళి దీపావళి ఊరూర దీపావళి అంటే ఈ ఊరు ప్రతి ఊరిలో జరుగుతుందంట దీపావళి వీధి వీధి దీపావళి ప్రతి వీధిలో కూడా జరుగుతుంది ఇంటింట ఎటు చూసిన దీపావళి దీపావళి ఇంట్లో ప్రతి ఇంటికి ఎటువైపు చూసినా దీపావళి దీపావళి గోడలపై అరుగులపై బారులుగా దీపావళి గుమ్మాలకు వేలాడే గుమ్మటాల దీపావళి గోడలపై అరుగులపై అంటే చూసారా ఇక్కడ ఎక్కడ చూసినా దీపాలు ఉంటాయన్నమాట గోడల మీద వాటి మీద అరుగుల మీద పెడతారు కదా మీ మమ్మీ వాళ్ళు కూడా దీపాలను బారులుగా దీపావళి గుమ్మాలకు వేలాడే గుమ్మటాల దీపావళి గుమ్మాల చుట్టూ ఇప్పుడు లైటింగ్ అవన్నీ వస్తాయి కదా అవన్నీ పెట్టుకుంటారు కదా అది రండి రండి పిల్లల్లారా ఆకాశపు తారకలను అందుకునే చిచ్చుబుడ్డి అదుగదుగో చూసారా రండి రండి పిల్లల్లారా ఆకాశపు తారకలను అంటే ఆకాశానికి అందుకునే చిచ్చుబుడ్డి ఇదిగోండి ఇక్కడ చూసారా చిచ్చుబుడ్డి అదుగదుగో చూసారా చిచ్చుబుడ్డి కాలుస్తే మరి మరి పైకి వస్తాయి కదా అవన్నీ అది రండి రండి పిల్లల్లారా చిచ్చుబుడ్డి వెలిగిద్దాం చీకట్ను తరిమేద్దాం చిరునవ్వులు చిందిద్దాం రండి రండి పిల్లల్లారా చిచ్చుబుడ్డిని వెలిగిద్దాం చిచ్చుబుడ్డిని వెలిగిద్దాం చీకటను దీపావళి అంటే అమావాస్య కదా ఆ రోజు మొత్తం చీకటిగా ఉంటుందన్నమాట ఆకాశం అంతా మొత్తం చీకట్లను తరిమేద్దాం ఆ చీకటిని తరిమేద్దాం చిరునవ్వులు చిందిద్దాం ఇప్పుడు అవన్నీ అలా వెలుగుతూ ఉంటే మనకు ఆనందంగా ఉంటుంది అంటే సంతోషంగా ఉంటుంది కదా అది ఓకే నాతో పాటుగా మళ్ళీ మీ అందరూ చెప్పండి ఓకే నాతో పాటుగా ప్రతి ఒక్కళ్ళు చెప్పండి ఓకే ఊరూర దీపావళి వీధి వీధి దీపావళి ఇంటింట ఎటు చూసిన దీపావళి దీపావళి గోడలపై అరుగులపై బారులుగా దీపావళి గుమ్మాలకు వేలాడే గుమ్మటాల దీపావళి రండి రండి పిల్లల్లారా ఆకాశపు తారకలను అందుకునే చిచ్చుబుడ్డి అదుగదుగో చూసారా రండి రండి పిల్లల్లారా చిచ్చుబుడ్డి వెలిగిద్దాం చీకట్ను తరిమేద్దాం చిరునవ్వులు చిందిద్దాం ఓకే చూసారు ఇక్కడ పిక్చర్లో పిల్లలందరూ చాలా ఆనందంగా దీపావళి పండుగను జరుపుకుంటున్నారు వీళ్ళు చూసారు ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఏమో చూస్తున్నారు అనమాట పిల్లలు ఎలా చేస్తున్నారు కాలుస్తున్నారు అని చిచ్చుబుడ్డులు ఇక్కడ ఏమో గుమ్మాల మీద దీపాలు అవన్నీ పెట్టారు చిచ్చుబుడ్లు భూచక్రాలు తారాజువులు నెక్స్ట్ ఏమో ఇచ్చేసారు ఇక్కడ పాము బిళ్ళ అంటారు మీ అందరికీ చిన్నపిల్లలకి ఇష్టంగా ఇది అంతా చూసారు ఇలా పాములా స్నేక్లా వచ్చేస్తారనమాట అది ఇది అవుతుంటే కాలుతుంటే అలాగే వాళ్ళందరూ కాలుస్తున్నారంట
ఇక్కడ చిచ్చుబుడ్డి పిక్చర్లో చూసారు, ఇక్కడ చిచ్చుబుడ్డిని కాలుస్తున్నారు వీళ్ళు. ఈ పెద్దవాళ్ళందరూనేమో చూస్తున్నారు. దీపావళి పండుగ రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటారండి. ఆ రోజు లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం. పిండి వంటలు అవన్నీ చేస్తారు. సాయంత్రం ఈవినింగ్ టైంలో ఇంటి నిండా దీపాలతో అలంకరిస్తారు మీ మమ్మీ వాళ్ళు. ఇంకా మరి మీరేం చేస్తారు, టపాకాయలు కాల్చుకొని చిచ్చుబుడ్డులు ఇవన్నీ భూచక్రాలు ఇవన్నీ కాకర పువ్వులు ఇవన్నీ వెలిగిస్తారు కదా. గెట్ అంటే నెక్స్ట్ పేజ్ పేజ్ నెంబర్ 35. కింది చిత్రం చూడండి మాట్లాడండి. కింది చిత్రం చూడండి మాట్లాడండి. ఇక్కడ చూస్తారా, ఇదంతానేమో ఒక గుడి అన్నమాట. గుడిలో లక్ష్మీ పూజ జరుగుతుంది. భక్తులు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉన్నారన్నమాట. వీళ్ళందరేమో గుడిలో ఇక్కడేమో పూజారి గారు ఉంటారు కదా, ఆయనేమో పూజ చేస్తారనమాట. ఎవరికి? లక్ష్మీదేవికి. దీపావళి రోజు ఏ దేవతను పూజిస్తాము? లక్ష్మీదేవిని పూజిస్తాము. వీళ్ళందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నమస్కారం చేసుకుంటున్నారు. ఓకే, చదవండి. కింది పదాలు చదవండి, వాటిని పాఠంలో గుర్తించి 0ను చుట్టండి, సర్కిల్ చుట్టండి. చూడండి ఏమేం పదాలు ఉన్నాయో చూద్దాం. దగుడు పొలిస్తే దీ, ఒక దీర్ఘం ఇస్తే పా, వా లాగుడిస్తే లి. దీపావళి సేగే దీపావళి. చాగుడిస్తే చి, చకొమ్మిస్తే చు, చుకు చావర్తిస్తే చు, బా కొమ్మిస్తే బు, డాగుడిస్తే డీకి ఆవర్తిస్తే డి. చిచ్చుబుడ్డి బగుడు పొలిస్తే వి, ధాగుడిస్తే థి, వీధి వీధి. దగ్గ దీర్ఘమిస్తే దా, రా కొమ్మిస్తే రు, లా కొమ్మిస్తే లు. దారులు దగ్గ దీర్ఘమిస్తే దా, రా కొమ్మిస్తే రు, లా కొమ్మిస్తే లు. దారులు ఆ, కక్ దీర్ఘమిస్తే కా, సా పక్కొమ్మిస్తే పు, ఆకాశపు. దీపావళి, చిచ్చుబుడ్డి, వీధి, దారులు, ఆకాశపు. ఈ పదాలన్నీ ఎక్కడ ఉన్నాయో చూసి ఇప్పుడు మనం సర్కిల్ చేసుకుందాం. ఓకేనా? కమ్ టు బిఫోర్ పేజ్ అనమాట, పేజ్ నెంబర్ 34 మా. ఓకే, పేజ్ నెంబర్ 34లో సర్కిల్ చేద్దాం. దీపావళి అనే పదాన్ని నాతో పాటుగా పెన్సిల్ తీసుకొని అందరూ సర్కిల్ చేయాలి. నెక్స్ట్ వీధి వీధి. దీపావళి ఇంటింటా ఎటు చూసిన దీపావళి దీపావళి. గోడలపై అరుగులపై బారులుగా దీపావళి. బారులు అనే పదానికి సర్కిల్ చేయాలి. గుమ్మాలకు వేలాడే గుమ్మట దీపావళి. రండి రండి పిల్లలారా, ఆకాశపు తారకలను. ఆకాశపు అనే పదాన్ని కూడా సర్కిల్ చేయాలి. అందుకునే చిచ్చుబుడ్డి. చిచ్చుబుడ్డి అనే పదాన్ని కూడా సర్కిల్ చేసుకోవాలి. అదుగదుగో చూసారా రండి రండి పిల్లలారా, చిచ్చుబుడ్డి వెలిగిద్దాం, చీకట్లను తరిమేద్దాం, చిరునవ్వులు చిందిద్దాం. దీపావళి వీధి వీధి. బారులు చూడండి ఏ పదాలకి, దీపావళి వీధి వీధి, బారులు, ఆకాశపు, చిచ్చుబుడ్డి. ఈ పదాలన్నిటికీ కూడా సర్కిల్ చేయాలి. ఓకేనా? కింది బొమ్మలను చూడండి, పదాలు చదవండి, పాఠంలో చావత్తు చావత్ ఇది డావత్తు, అక్షరాలకు 0ను చుట్టండి. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన ఈ పదాల్లో మనం చావత్ ఎక్కడుందో చావత్తుకి డా, నెక్స్ట్ డావత్తు ఉన్న పదాలకు మనం సర్కిల్ చేయాలి. ఓకే, చాగుడిస్తే చి, చకొమ్మిస్తే చు, చూపి చావత్తిస్తే చు, చిచ్చు, బొమ్మిస్తే బు, డాగుడిస్తే డీకి డావతిస్తే డి. చిచ్చుబుడ్డి చాగుడిస్తే చి, చకొమ్మిస్తే చూ,
చూకి చావుత్ అంటే ఇక్కడ చావుత్ ఉంది కదా ఇక్కడ సర్కిల్ చేసుకోవాలి బాక్కొమ్మిస్తే భూ డాగుడిస్తే డి డికి డావత్ డావత్ కూడా మనం సర్కిల్ చేసుకోవాలి చిచ్చు బుడ్డి తర్వాత గా డాగుడిస్తే డి డికి డావత్ ఇస్తే డి మా కోత్వం పొల్ల అన్నమాట మనం ఎప్పుడూ కూడా మాగుడింతంలో ఓత్వం పొల అనేది ఇలా రాయకూడదు ఇలాగే రాయాలి మో అన్నమాట ఇది మో పక్కొమ్మిస్తే పూ మోపు గడ్డి మోపు ఓకే డావత్తు డి ఉంది కదా ఇక్కడ ఇక్కడ మనం సర్కిల్ చేయాలి ఓకే గడ్డి మోపు చిచ్చు బుడ్డి ఈ పదాలకు మనం సర్కిల్ చేయాలి ఓకే ఈ గేయాన్ని అందరూ కూడా చక్కగా నేర్చుకోండమ్మా వర్డ్స్ అన్నీ కూడా చక్కగా ఈచ్ వన్ వన్ వర్డ్ టూ టైమ్స్ అలా రాసుకోండి ఓకే చిల్డ్రన్ బాయ్ We will meet again in next class.